నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయే రవ్వ కేసరి రెడీ. ఫుడ్ కలర్ నీళ్లు వేయకుండా స్పెషల్ గా చేసిన రవ్వ కేసరి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతిరోజు ఒక కొత్త రెసిపీతో మీ ముందరకు వస్తూనే ఉన్నాను, మీరు కూడా నన్ను ఆదరిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు అయితే చాలా డిఫరెంట్ రెసిపీ చేస్తున్నాను. అంటే ఇది అందరూ చేస్తారు పండగలకి, అందరు చేసినట్టుగా మనం చేస్తే ఏం డిఫరెంట్ ఉంటుంది, వాళ్ళు చేసిందే నువ్వు చేసావని అంటారు కాబట్టి కొద్దిగా డిఫరెంట్ గా ఆలోచించి ఈ రోజు ఒక రెసిపీ చేస్తున్నాను. చాలా టేస్టీ రెసిపీ, చాలా సూపర్ గా ఉంటుంది, ఏ పండగకి కూడా మిస్ కాకుండా చాలా మంది చేస్తారు. 100లో 99 మెంబర్స్ చాలా ఈజీ ప్రాసెస్ లో చేస్తారు. ఈ రోజు నేను కూడా అది ఈజీగా డిఫరెంట్ గా చేసి చూపిస్తున్నాను, ఇలా కూడా చేస్తారా అనేలాగా చేస్తున్నాను. అదేంటంటే రవ్వ కేసరి. రవ్వ కేసరిది ఏముందిలే, నార్మల్ గా చేస్తారు. ఇంత కొద్దిగా ఫుడ్ కలర్ వేస్తారు, కొద్దిగా రవ్వ వేస్తారు, కొద్దిగా చక్కెర వేస్తారు, కావాలంటే కొద్దిగా నెయ్యి వేస్తారు, నూనె వేస్తారు, డాల్డా వేస్తారు అని మీరు అనుకోవచ్చు. అలా కాకుండా అందులో అన్ని వేసినా నీళ్లు మాత్రం వేస్తారు కదా, అందులో నార్మల్ గా నీళ్లు వేస్తారు. ఆ అందులో ఏముంది అని అనుకుంటున్నారు కదా, నేను నీళ్లు వేయకుండా రవ్వ కేసరి చేస్తున్నాను. మీరు వినేది నిజమే, నేను నీళ్లు వేయకుండా రవ్వ కేసరి చేస్తున్నాను. అందులో ఫుడ్ కలర్ కూడా వేయట్లేదు, కానీ కలర్ మాత్రం వస్తుంది. కలర్ వస్తుంది, ఫుడ్ కలర్ వేయకపోయినా కలర్ వస్తుంది, నీళ్లు వేయకపోయినా నీళ్ళు వస్తాయి. ఎట్లా అనేది ఒక చిన్న ఏమంటారు, చిన్న మ్యాజిక్ అనమాట. నీళ్లు వేయకుండా రవ్వ కేసరి చేస్తున్నా, ఫుడ్ కలర్ వాడకుండా కలర్ఫుల్ గా ఉండే రవ్వ కేసరి చేస్తున్నా. ఇక వెంటనే లేట్ చేయకుండా ప్రాసెస్ లో వెళ్ళిపోదాం. చిన్న దగ్గరికి వచ్చేసాయి. ఒక కర్బూజకాయ తీసుకున్నాను, శుభ్రంగా కడిగి దీన్ని మధ్యలో కట్ చేస్తున్నా. మంచి కలర్ ఉంది కదా, లోపల ఉన్న మొత్తం తీసేస్తున్నా. ఇలా మనకు కావాల్సిన పార్ట్ని తీసేసుకోవాలి. ఇలా మొత్తం కట్ చేసి తీసేసిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుంటున్నాను. మిక్సీ జార్లో మొత్తం వేసేసి రెండు నిమిషాల పాటు మిక్సీ పట్టుకోవాలి. ఇలా చిక్కటి జ్యూస్లా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకున్నాను. బౌల్ పైన ఇలా జాలి గరిట పెట్టుకొని ఇది మొత్తం వడగట్టుకుంటున్నాను. వాటర్ మిలన్ జ్యూస్ మొత్తం వడగట్టుకుంటున్నాను. ఇలా జ్యూస్ను మొత్తం వడగట్టి తీసుకోవాలి. దీన్ని పక్కన పెట్టుకుంటున్నాను. వాటర్ మిలన్ జ్యూస్ తీసుకున్నాం కదా, మీకు అర్థమైపోయి ఉంటుంది. మనము ఏమంటారు, నీళ్లు లేకుండా చేస్తున్నాం కాబట్టి వాటర్ మిలన్ తీసుకున్నాను. ఫుడ్ కలర్ కూడా అవసరం లేదు, ఈ కలరే మనకు పర్ఫెక్ట్గా సరిపోతుంది. గ్యాస్ ఆన్ చేస్తున్నా, స్టవ్ వెలిగిస్తున్నా. స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకుంటున్నా, చిన్న కడాయి పెట్టుకుంటున్నా. ఈరోజు నేను ఆవు నెయ్యితో చేస్తున్నా రవ్వ కేసరి, సూపర్గా ఉంటుంది, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. కడాయి వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవు నెయ్యి వేస్తున్నా. ఆవు నెయ్యి వేసిన తర్వాత కొద్దిగా కిస్మిస్ వేస్తున్నా, కొద్దిగా జీడిపప్పు వేస్తున్నా. జీడిపప్పు కిస్మిస్ 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చే వరకు దోరగా వేపుకోవాలి. జీడిపప్పు కిస్మిస్ ఇలా మంచి రంగు వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నా. ఏ కప్పుతో మనం రవ్వ తీసుకుంటామో అదే కప్పుతో వాటర్ కూడా తీసుకోవాలి కాబట్టి వాటర్ మిలన్ జ్యూస్ తీసుకుంటున్నా. కొద్దిగా ఆవు నెయ్యి ఉంది కదా, దీంట్లోనే ఒక కప్పు వేస్తున్నా ముందుగా. ఒకటి, రెండు, మనకు పర్ఫెక్ట్గా 3 కప్పులు వచ్చినాయి కాబట్టి ఒక కప్పు రవ్వ వేసుకుంటే సరిపోతుంది. ఒక్క 5 నిమిషాల పాటు ఈ వాటర్ మిలన్ జ్యూస్ని బాగా మరిగించుకోవాలి. వాటర్ మిలన్ జ్యూస్ ఇలా 5 నిమిషాల పాటు ఇలా మరిగించుకోవాలి. ఇలా మరిగేటప్పుడు బొంబాయి రవ్వ తీసుకున్నాను 1 కప్పు. 3 కప్పులు వాటర్ మిలన్ జ్యూస్ తీసుకున్నాం కాబట్టి 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది. బొంబాయి రవ్వ కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటున్నాను, ఒకేసారి వేసుకోకుండా. ఒకేసారి వేసుకుంటే ఉండలు కడుతుంది కాబట్టి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటున్నాను.
వాటర్ మిలన్ జ్యూస్లో రవ్వ మొత్తం ఉడికిన తర్వాత ఒక కప్పు చక్కెర వేస్తున్నా. ఎందుకంటే వాటర్ మిలన్ అంటేనే స్వీట్గా ఉంటుంది కాబట్టి ఒక కప్పు వేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది. మొత్తం కలిసేలా కలుపుకుంటున్నా. ఇట్లా ఉంటే మనకేం ఫుడ్ కలర్ ఏం కావాలి, ఇంకా ఫుడ్ కలర్తో సంబంధమే లేదు మనకు, నీళ్ళతో అవసరమే లేదు. చక్కెర మొత్తం వేసి కలుపుకున్న తర్వాత కొద్దిగా ఆవు నెయ్యి కూడా వేస్తున్నా. ఇలా దింపుకునేటప్పుడు మాత్రమే ఆవు నెయ్యి వేయాలి, అప్పుడే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది కాబట్టి లాస్ట్లో ఆవు నెయ్యి వేస్తున్నా. ఆవు నెయ్యి వేసి ఒకసారి మొత్తం కలుపుకుందాం. మొత్తం కలుపుకున్న తర్వాత కొద్దిగా జీడిపప్పు కిస్మిస్ కూడా వేస్తున్నా. జీడిపప్పు కిస్మిస్ వేసి ఒక్కసారి మొత్తం కలుపుకుంటున్నా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నా. రవ్వ కేసరి రెడీ. నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయే రవ్వ కేసరి రెడీ. ఫుడ్ కలర్ నీళ్లు వేయకుండా స్పెషల్గా చేసిన రవ్వ కేసరి. ఇలా గనక రవ్వ కేసరి చేసుకొని తింటే నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలాంటి ఫుడ్ కలర్ వేయకుండా, నీళ్లు వాడకుండా స్పెషల్గా తయారు చేసిన రవ్వ కేసరి ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. వాటర్ మిలన్తో చేసిన రవ్వ కేసరి తిన్నారంటే నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుంది. నేను ఇలాచి పొడి తెచ్చి పెట్టుకున్నాను, కాకపోతే అందులో వేశాను. వీడియోలో క్లిప్పు మిస్సింగ్ అయింది, సారీ. ఏమనుకోకండి, ఆ క్లిప్పింగ్ లేదని అనుకున్నారు. ఆ ఇలాచి పొడి వేశాను, కాకపోతే ఆ క్లిప్పింగ్ మిస్ అయిపోయింది. నేనైతే టేస్ట్ చేస్తున్నా. సూపర్ టేస్ట్ అయితే డిఫరెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం రవ్వ కేసరి ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఇలా వాటర్ మిలన్తో రవ్వ కేసరి చేసి పెడితే చాలా టేస్టీగా ఉంటుంది. అందులో మాకేంటంటే స్పెషల్గా పొద్దుటూరులో 100కి 4 ఇచ్చినారన్నమాట. వాటర్ మిలన్లో 100కి 4 ఇచ్చినారు, అందుకే అన్ని తెచ్చి పెట్టుకున్నాను. ఆ 4 ఇట్లలో ఒక దాంతో చేశాను నేను ఈరోజు. కొద్దిగా ఆలోచిస్తే మనం దేనితోటైనా చేయొచ్చు కదా, అందుకోసమని ఈరోజు వాటర్ మిలన్తో స్పెషల్గా చేశాను. చాలా స్పెషల్గా ఉంది, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వాటర్ మిలన్తో చేసిన రవ్వ కేసరి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.